నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 12, 2018 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 2 జనవరి 2019 నాటికి ఎండ్ అవుతాయి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది జనవరి 1, 2019 మధ్యరాత్రి వరకు అంటే మిడ్ నైట్ వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇందులో మెన్షన్ చేయలేదు. వాళ్ళ యొక్క కమిషన్ ద్వారా కమిషన్ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరుస్తారు. మనం ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ని రిఫర్ చేస్తూ ఉండాలి దీనికి సంబంధించి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 17, 2019 కండక్ట్ చేయబడుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకవేళ 25,000 అప్లికేషన్స్ అనేవి దాటితేనేమో ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. 25,000 అప్లికేషన్స్ కింద ఉంటేనేమో ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మాక్ టెస్ట్ కూడా దీంట్లో కండక్ట్ చేయబడుతుంది. psaap.gov.in ద్వారా లాగిన్ అయ్యి మనం మాక్ టెస్ట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా హాల్ టికెట్స్ అనేవి కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఈమెయిల్ ద్వారా, అదేవిధంగా మొబైల్ ద్వారా కూడా మనం మెసేజ్ చేస్తారు కాబట్టి మనకు తెలిసిపోతుంది. దీనికి సంబంధించి పోస్టులు ఎన్ని ఉన్నాయని చూస్తే పోస్టులు వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పే స్కేల్ వచ్చేసి 31,460 రూపాయల నుంచి 84,970 రూపాయలు దీని యొక్క పే స్కేల్ ఉంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 1st జోన్లో ఒకటి ఉంది, 2nd జోన్లో ఒకటి ఉంది, 3rd జోన్ వచ్చేసి 2 ఉన్నాయి, 4th జోన్ వచ్చేసి 2, టోటల్ వచ్చేసి 6. ఈ క్యారీడ్ ఫార్వర్డ్ సిఎఫ్ వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. 1st జోన్లో 3, 2nd జోన్లో 5, 3rd జోన్లో 5, 4th జోన్లో 4. సో టోటల్ వచ్చేసి 17. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి ఉండాలి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్సు, డ్రైవింగ్ అనుభవం 3 సంవత్సరాలు, అదేవిధంగా బ్యాడ్జ్ కూడా అవసరం. ఇది బాయ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి లేడీస్. లేడీస్ విషయానికి వస్తే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి, 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి, వీటితో పాటు బ్యాడ్జ్ కూడా అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్లు ఉండాలి. మనం గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాండ్ కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన వివరాలు. అదేవిధంగా SST వాళ్ళకి మినిమం హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 83.80 సెంటీమీటర్స్, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. లేడీస్కి 157.5 సెంటీమీటర్స్ హైట్. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 82.30, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది.
So friends, ఇవి ఫిజికల్ రిక్వైర్మెంట్లు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్కి సంబంధించిన వివరాలు. No person shall be eligible for direct recruitment if he she is less than 21 years of age and if he she is more than 34 years of age as on July 1st, 2018 as per GO number 75. July 1st, 2018 నాటికి 21 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్యాండిడేట్ 1984 జూలై 2 ముందు పుట్టి ఉండకూడదు. అదేవిధంగా 1997 జూలై 1 నాటికి తర్వాత పుట్టిండకూడదు. సో ఈ డేట్ల మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఏజ్లో. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీగా సర్వీస్ చేసిన వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఏజ్కి సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళలో పనిచేసిన వాళ్ళకి 3 ఇయర్స్, సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా 3 ఇయర్స్. ఫ్రెండ్స్, ఫీజుకి సంబంధించిన వివరాలు చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. ప్రతి అప్లికెంట్ కూడా 250 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు. ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉండదు. పేమెంట్ విషయానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే నెట్ బ్యాంకింగు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మనం పే చేయొచ్చు. అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్లు, ఐపీఓలు యాక్సెప్ట్ చేయబడవు. అదేవిధంగా మనం ఫస్ట్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కరెక్షన్ చేయాలంటే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కరెక్షన్స్కి. సో ఇది ఫీజుకి సంబంధించిన వివరాలు. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఇది పేపర్ 1. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150. డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్. ఇది ఫస్ట్ పేపరు. సెకండ్ పేపర్ వచ్చేసి సబ్జెక్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా స్టాండర్డ్. మార్క్స్ 150 మార్క్స్, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు. కింద నెగిటివ్ మార్క్స్ అని ఇచ్చారు. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ది మార్క్స్ ప్రిసైడ్ ఫర్ ది క్వశ్చన్. సో ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన విషయాలను మాత్రమే అటెంప్ట్ చేస్తూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 1/3 మార్క్ కట్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిలబస్ విషయం చూసినట్లయితే కింద ఇచ్చారు. ఇది మీరు ఒకసారి చదువుకోండి పూర్తిగా సిలబస్కి సంబంధించి. పేపర్ 1, పేపర్ 2 ఈ రెండింటికి కూడా సిలబస్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పూర్తి వివరాలు, ఎగ్జామినేషన్ ఫీజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఫీజు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.